సిఆర్డీఏ డిజిల్ వర్షన్లో ఉంది ఇది. మనకి ఇది 80,000 తిరిగింది. ఇది వచ్చేసి మనకి 3,65,000లో ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే రిడ్జ్ ఎల్డీఏ 2014 మోడల్, 50,000 జెన్యున్ వెహికల్ ఇది, సింగిల్ ఓనర్. మనకి ఇది ప్రైస్ వచ్చేసి 4,35,000లో ఉంటుంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ నాన్ ట్రూ వాల్యూ వెహికల్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఐటెన్ మ్యాగ్నా 1.2 కప్పా 2012 మోడల్, 34,000 తిరిగింది. దీంట్లో ఇంకోటి స్పెషల్ ఏంటంటే సిఎన్జీ ఆప్షన్ కూడా ఉంటుంది, పెట్రోల్ కమ్ సిఎన్జీ ఆప్షన్. దీంతో పెట్రోల్ కాకుండా సిఎన్జీలో డ్రైవ్ చేసుకున్న బట్టి మైలేజ్లో కానీ అండ్ సర్వీస్లో కానీ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3,30,000లో ఉంటుంది. ఇది వచ్చేసి ఆల్టో కేటన్ విఎక్స్ఐ 2011 మోడల్, ఓన్లీ జస్ట్ 31,000 తిరిగింది. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. స్క్రాచ్ లెస్ వెహికల్ అండ్ మార్తి ప్రొవైల్ ఏంటంటే నాన్ మార్తి యాక్సిడెంట్ వెహికల్స్ ఉండవు. అండ్ ఏదైనా యాక్సిడెంట్ మేజర్గా స్క్రాచెస్ కానీ అండ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నాయంటే దాన్ని రికవర్ చేసేసి అమ్ముతారు మనం. ఇది వచ్చేసి మనకి 2,45,000లో ఉంటుంది. అలాగే ఇంకోటి ఇది చూసుకున్నట్టయితే ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ 2014 మోడల్ ఆల్టో ఎల్ఎక్స్ఐ. మనకి ఇది ఓన్లీ 65,000 తిరిగింది జెన్యున్గా, నా సింగిల్ ఓనర్ వెహికల్. ఇది వచ్చేసి 2,55,000లో ఉంటుంది. అండ్ నాన్ ఇది జైవర్ ట్రూ వాల్యూ ఏంటంటే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ నాన్ మారుతి వెహికల్ అయినా కానీ లేదా మారుతి వెహికల్ అయినా కానీ జెన్యున్గా టోటల్ చెక్ చేసి దాన్ని ఇక్కడ మనం ఎక్స్చేంజ్ చేసేసుకొని సేల్ చేస్తుంటాము. ఇది వచ్చేసి స్విఫ్ట్ జెడ్డీఏ హై మోడల్, దీంట్లో ఏంటంటే 2 హెయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ 2014 మోడల్ 86,000 తిరిగింది సింగిల్ హ్యాండ్ అండ్ నాన్ మారుతి నాన్. ఇది వచ్చేసి 5,75,000లో ఉంటుంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే లగ్జరీ వెహికల్ ఇది, మోడల్ హోండా సిటీ బిఎంటి. ఇది వచ్చేసి 2015 మోడల్, జస్ట్ ఓన్లీ 30,000 తిరిగింది. ఇది మనకి 8,50,000లో ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే నా మనకి మేజర్ యాక్సిడెంట్ కాదు, నార్మల్ మనకి టచ్అప్స్ కానీ స్క్రాచెస్ కానీ ఉన్నా కానీ జెన్యున్గా చెప్పడం, యాక్సిడెంట్ వెహికల్ అయినా కానీ జెన్యున్గా ఓపెన్గా చెప్పి కస్టమర్లకు సేల్ చేయడం ఇక్కడ జైబర్ ట్రూ వాల్యూలో ఉంటుంది. అలాగే మనం ముందుకెళ్తే అవి కూడా మీ వెనక ట్రూ వాల్యూ ఏంటంటే ఒక దగ్గర కాకుండా వీళ్ళది చాలా పెద్ద డంప్ కూడా ఉందండి. ఇప్పుడు మనం చూపించేది ల్యాండ్. ఈ ల్యాండ్లో ఏంటంటే మెగా ఎక్స్చేంజ్ మేళా అని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ ట్రూ వాల్యూ జేబేరీ ట్రూ వాల్యూ కార్స్ అనేది కనపడుతుంది, జేబేరీ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి చూడొచ్చు. అండ్ మెగా ఎక్స్చేంజ్ కార్నివల్ అని చెప్పి కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీరు జయబెరీ ఎక్స్చేంజ్ అనే బోర్డు కూడా మీకు ఇక్కడ కనపడుతుంది ఈ రైట్ సైడ్లో. అదేవిధంగా మీకు ఈ లోపల కనుక మీరు చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క కార్స్ కూడా, ఇంతకుముందు మొన్నే మనం కార్స్ గురించి మాట్లాడుకున్నాం, సో ఇప్పుడు మరిన్ని కార్స్ మన ఎగ్జిక్యూటివ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బ్రో. యా ఇది చూసుకున్నట్టయితే ఆల్టో ఎల్ఎక్స్ఐ 2010 మోడల్, ఓన్లీ జస్ట్ 46,000 తిరిగింది సింగిల్ హ్యాండ్ అండ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ జెన్యున్ వెహికల్ ఇది. మనకి ఇది వచ్చేసి 1,85,000లో ఉంటుంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే శాంట్రో మోడల్ రేట్, ఇది వచ్చేసి శాంట్రో జిఎల్ఎస్ ఎక్జింగ్, ఇది 2008 మోడల్, ఇది 98,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసినట్టయితే 2 ల్యాక్లో ఉంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఆల్టో ఎల్ఎక్స్ఐ 2010 మోడల్, ఇది 1,60,000 తిరిగింది. ఇది 1,50,000లో ఉంది ప్రైస్ వచ్చి. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఐటెన్ స్పోర్ట్స్ 1.2 కప్ప 2010 మోడల్, ఇది మనకి 77,000 తిరిగింది. ప్రైస్ వచ్చేసి మనకి 2,85,000లో ఉంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే అండ్ చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో ఉంది ఇది. అండ్ ఇప్పుడు డ్రైవింగ్ పర్పస్ కానీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చూసుకున్నట్టయితే ఇది బెటర్ ప్రైస్. 2006 మోడల్ 1,10,000లో ఉందండి ఇది, జస్ట్ ఓన్లీ ఇది వచ్చేసి 1,06,000 తిరిగింది. సో మీరు దీని గురించి అంటే ఈ వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రదర్స్. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ వ్యాగనర్ వైట్ కలర్ కార్ అనేది 110,000 మాత్రమే చెప్తున్నారు. లక్ష పదివేలు అంటే వ్యాగనర్ అనేది ఒక రకంగా వ్యాగనర్ ఇస్ ద బెస్ట్ వెహికల్. సో నేను నిన్న వ్యాగనర్కి సంబంధించి ఒక కొత్త వ్యాగనర్ కూడా రివ్యూ పెట్టా. సో ఇప్పుడు ఒక పాత వ్యాగనర్ 110,000లో దొరికితే దీని గురించి తెలుసుకోవాలని తప్పకుండా మీకు ఉంటుందని నాకు తెలుసు. సో ఎగ్జిక్యూటివ్ గారు దీనికి సంబంధించిన ఫీచర్స్ చెప్తారు, ఒకసారి చెప్పండి. టోటల్ చూసుకున్నట్టయితే వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ, దీంట్లో ఏంటంటే పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉండవు, మాన్యువల్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ మనకి 1 ల్యాక్ తిరిగింది. అండ్ ప్రైస్ కూడా చీప్ అండ్ బెస్ట్లో 1,10,000లో ఉంటుంది. అండ్ చూడండి చూసుకున్నట్టే నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది,
ఇక్కడ ఏంటంటే గుడ్ కండిషన్ వెహికల్లో మన అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. సో మొత్తానికి 110,000లో ద చీపెస్ట్ వ్యాగనారు. సో తప్పకుండా మీరు ఈ చీపెస్ట్ కారు అవకాశం మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాం. కారు అయితే చూస్తే బాగానే ఉంది బ్రదర్. దీనికి ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా? ఇంత లేదు లేదు లేదు, యాక్సిడెంట్ ఎలాంటిది జరగలేదండి. అండ్ అలాగే ఇప్పుడు లోపల మీరు ఒకసారి ఇక్కడ నుంచి కనుక లోపల మీరు చూస్తే ఈ సీట్స్ కూడా చాలా బాగున్నాయి లోపల నుంచి. అంటే వచ్చేటప్పుడు దీని కీ తీసుకురావడం మూలన మనం చూపించలేకపోతున్నాం లోపల. బట్ లోపల మీరు సీట్స్ చూస్తున్నారు చాలా చక్కగా ఉన్నాయి. అండ్ అసలు వెహికల్ అయితే చాలా బాగుంది. ట్రూ వాల్యూ అనేటప్పటికి నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది నాన్ యాక్సిడెంటల్ కార్ కదా? అవును. సూపర్ అండి. ఓనర్స్ ఎంతమంది? సింగిల్ ఓనర్. సింగిల్ ఓనర్, సింగిల్ ఓనర్ ప్లస్ నాన్ యాక్సిడెంటల్ కార్, ఒక అద్భుతమైన అవకాశం. 110,000లో వ్యాగనార్. సో ఈ వ్యాగనార్ కారు 110,000లో ఒక అద్భుతమైన కారు, అది కూడా యాక్సిడెంట్ లేకుండా సింగిల్ ఓనర్గా దొరకడం అనేది మామూలు విషయం కాదు బ్రదర్స్. సో తప్పకుండా మీ అందరికీ కూడా ఈ కార్ నచ్చిందని మేము అనుకుంటున్నాం. అలాగే ఈ కార్ మీద ఇంత స్పెసిఫిక్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కల కార్. సో అటువంటి కార్ మీరు చక్కగా నాన్ యాక్సిడెంటల్ తీసుకుని వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ట్రూ వాల్యూ కూడా ఏం కోరుకుంటుందంటే బెస్ట్ కార్స్ మాత్రమే మీకు అమ్మాలని కోరుకుంటున్నాం. అందుకని మా ఛానల్ కూడా ఈ ట్రూ వాల్యూస్ని ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ఈ 110,000లో ఎవరైతే కారు కొనాలనుకుంటున్నారో లాస్ట్కి బ్రదర్ నెంబర్ ఇస్తారు. సో వారి నెంబర్కి ఫోన్ చేయండి, రండి. ఆల్రెడీ మొన్న 50,000లో ఇంటికా చూపించాం ట్రూ వాల్యూలో. సో సేల్ అయిపోయింది. సో ఇలా సేల్ అవుతున్నాయి కాబట్టి మాకు సంతోషంగా ఉంది మీకు బెస్ట్ కార్స్ ఇస్తున్నందుకు. సో మరింత ఇన్ఫర్మేషన్ మిగతా కార్ల గురించి కూడా బ్రదర్ చెప్తారు. థ్యాంక్ యూ. అండ్ ఇది వచ్చేసి నిసాన్ మైక్రా 2012 మోడల్. ఇది మనకి హై మోడల్లో ఉంటుంది, డీజిల్ వర్షన్ ఇది. ఇది వచ్చేసి మనకి 1,12,000 తిరిగింది. అండ్ దీనిలో చూసుకున్నట్టే జెన్యున్గా ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ వెహికల్, సెకండ్ ఓనర్ వెహికల్. దీని ప్రైస్ వచ్చేసి 2,65,000లో ఉంది.